యాదగిరిని అడగండి నా వంట టేస్ట్ గురించి లొట్టలేసుకుంటూ తింటాడు. అదిగో వస్తున్నాడు. వామ్మో, నేను 100 మీటర్ల కంటే ఎక్కువ పరిగెత్తలేననుకున్నా, కానీ కుక్కేంటవాడ సరికి ఆగకుండా 1/2 కిలోమీటర్ వచ్చిన. ఏమైంది యాదగిరి, ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? అదా కుక్కేంటవాడది మేడం. అయినా ఓ కుక్క ఇంకో కుక్కని కరవదలేరా? మరి మీరు మమ్మల్ని రోజు కరతారు కదా. ఏంట్రా? అబ్బే ఏం లేదు సారు. సరే గాని బయట నుంచి వచ్చావు కదా, ఎలా ఉంది బయట? ఇప్పుడు ఎట్లున్నదో నాకెట్లా తెలుస్తా సారు, నేను ఆల్రెడీ వచ్చిన కదా. రే బుర్ర తక్కువ ఎదవా, అది కాదురా. బా కంపెనీ కాల్స్ ఎన్నిసార్లు చేస్తారా బాబు? హలో, నేనే హంసరాజును మాట్లాడుతున్నాను. హలో సార్, మీరు బైక్ సర్వీసింగ్ ఇచ్చారు కదా? ఆ ఇచ్చాను. సర్వీసింగ్ అంతా బాగుందా అండి? నెక్స్ట్ మంత్ నుంచి మీకు సర్వీసింగ్కి ఇవ్వద్దని అనుకుంటున్నానండి. బండి అమ్మేసి ఎడ్ల బండి కొనుక్కుందామని అనుకుంటున్నాను. అయ్యో ఏమైంది సార్ అలా మాట్లాడుతున్నారు? మరి సర్వీసింగ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి 20 సార్లు కాల్ చేశారు. మేము మా పనులు చేసుకోవాలా, మీతో కాళ్ళు మాట్లాడుతూ కూర్చోవాలా? అయ్యో గట్లంటారేంది సారు. మరి ఏంట్రా 20 సార్లు కాల్ చేశారు ఇప్పటికి? సారు మీకు 20 సార్లే చేశారు. కడపకు చెందిన దిలీప్ అనే వ్యక్తికి 1 నెలలో ఇలాంటి కాల్స్ 101 వచ్చాయంట. నంబర్ బ్లాక్ చేసినా వేరే వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి విసిగించారంట. ఇదంతా కాదని పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ కూడా ఇచ్చిందంట. పోలీసు వాళ్ళు వచ్చి ఆ కంపెనీ సిబ్బందిని పిలిచి మందలిచ్చిర్రట. హింసరాజు హంసరాణి.